యాసంగ సీజన్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఒకవైపు చీడపీడలు ప్రభుత్వం సరిగ్గా సాగునీరివ్వకపోవడంతో పంటలన్నీ ఎండిపోయిన పరిస్థితి కొందరి సమస్యల నుంచి బయటపడ్డ ధాన్యం కొనుగోళ్లు మద్దతు ధర రైతు రుణమాఫీపై రాష్ట్ర సర్కార్ స్పష్టత ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పంటకు మద్దతు ధర బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు లో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యము ఒకవైపు పంటను ఎంతో కష్టపడి పండించిన నేపథ్యం మనం చూసాము దాంతోపాటు ఇవాళ గిట్టుబాటు ధర విషయంలోనూ అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యము దాంతోపాటు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు విషయంలోనూ ఎక్కడ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఎంఎస్పి ఎంతకు తీసుకుంటారనే విషయంలో రైతులంతా కూడా గందరగోళమైన పరిస్థితులు ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము ఈ యాసంగి సీజన్లో ఒకవైపు చీడపీడలతో పాటు సరిగా పంటలకు నీరందక ఇండిపెండెన్స్ సందర్భం చూస్తాం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నాం మనం హన్మగొండ జిల్లాకు సంబంధించిన రైతులతో ఉన్నాం చెప్పండి వాళ్ళ రైతులు ఈ సంవత్సరం మీరు అంతా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం ఉంది మీరు నా వెనకాల చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ పంట వేసిన తర్వాత నీళ్లు లేక గొర్రెల మందులు మేపిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఈ మనం వెనకాల చూస్తున్నటువంటి ఈ పంట ఒకే పంట వేసే వాళ్ళం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలుగా రెండు పంటలు తీయడం జరిగింది ఈ పది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఏ రైతుని అడిగినా ఇక్కడ వంగపాడు విలేలో మీకు చెప్తారు ఫస్ట్ టైం ఇప్పుడు ఈ పది సంవత్సరాల తర్వాత నీళ్లు లేక ఈ పంట ఎండిపోయిన పరిస్థితి ఇదే కాదు ఈ వెనకాల ఉన్నటువంటి ఇంకొక ఐదారు ఎకరాలు కూడా ఆల్రెడీ ఎండిపోయినాయి కుర్రలకు ఆల్రెడీ మేపడానికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈసారి ఈ పంటకు ఏమైంది అంటే చీడపీడల బెడద ఎక్కువయ్యి పంటలు కూడా చా రైతులు కూడా బాగా నష్టపోవడం జరిగింది ఇప్పుడు అయితే ఆల్రెడీ కొన్ని విలేలల్లో పంటలు కూతకు రావడం జరిగింది కానీ దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఎక్కడ కూడా ఇంకా ముందుకు రాలేని పరిస్థితి దయచేసి ఈ ఐకేపీ సెంటర్ల ఏర్పాటు అంతేకాకుండా రైతులకు ఏదైతే మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిందో తక్షణమే ఇమీడియట్లీ సీఎం గారు దాని విషయమై రైతులకు స్పష్టత ఇవ్వాలి ఇవాళ పంట రుణమాఫీ విషయంలో ఆగస్టు పదిహేను తర్వాత అని చెప్పి ఇవాళ సీఎం చెప్పిన సందర్భం మనం చూస్తాము పంట రుణమాఫీకి సంబంధించి ఎట్లాంటి గందరగోళం ఉంది మీలో ఏదైతే ప్రమాణ స్వీకారం అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో అది ఇప్పటివరకు కూడా అమలు లేని పరిస్థితి చాలామంది రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ కానీ లేదంటే పిఎస్సిఎస్ల చుట్టూ కానీ రైతు రుణమాఫీ పైన వాళ్ళు కాళ్ళలు అరిగేలా తిరుగుతూ ఉన్నారు కానీ ఎప్పుడైతే మాకు రుణమాఫీ ప్ర ప్రకటిస్తారో దానిపైన స్పష్టమైన హామీని కంపల్సరీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంఎస్పీ విషయంలో కావచ్చు వాళ్ళు ఐకేపీ సెంటర్ల ఏర్పాటు విషయంలో కావచ్చు ఏం చెప్తారు గతంలో ఐకేపీ సెంటర్లు ఏ సమయానికి మొదలయ్యే అయ్యేవి ఏ టైంకు పూర్తిగా కొనుగోలు అయిపోయేవి ఏ సమయానికి బ్యాంకుల్లో ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి ఐకేపీ సెంటర్లు మార్చి ముప్పై తారీఖు నాడు ఓపెన్ చేసేది ఇంతమందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏప్రిల్కి ఈ రోజు వరకు కూడా ఐపీఎఫ్ సెంటర్ ఓపెన్ చేయలేదు ఐకెప్ సెంటర్లు ఓపెన్ చేస్తే తూర్పాల పోయాలంటాను ఇప్పటికే కొన్ని రైతులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అదే ప్రైవేటు తీసుకుపోతే జనగా మార్కెట్లో మొన్న జరిగినది పదిహేను వందల రూపాయలకు దళారులు కొంటూ అమ్ముకుంటున్నారు వాళ్ళు ఎక్కువ రేటుకు రైతుకు ఏం పంటకు గిట్టుబాటు ధర అయితే లేదు చీడపిలు పెడుతున్న బాగా కష్టం కష్టాలు కలుగుతున్నాయి రైతుకు మా వంగపాడు గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయి సరిగా నీరు లేక ఇబ్బంది పడుతున్నాం ఎస్ఆర్ఎస్పి కాళ్ళ నుంచి నీళ్ళు వచ్చేది కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చి ఎస్ఆర్ఎస్పి నింపేది అక్కడ మిడ్ మేనర్ నుంచి నీళ్ళు వచ్చేది ఆ నీళ్ళని కూడా రాలేదు ఎక్కడో పిల్లర్ పలిగిపోయిందని రైతులను నిండబెట్టుకుంటా ఆ పిల్లర్ పడిపోయిందని సర్ది చేయాలి కానీ దాని మీద ఏదో ఏదో మాట్లాడుకుంటా ఏదో ఏదో చేసి రైతులు నష్టపోటుకుంటా ఈ ప్రభుత్వానికి మాకు త రైతులకు మా ప్రజలకు చాలా గుణపాఠం చెప్పిందని మేము రేవంత్ రెడ్డి గారిని తక్షణమే మాకు న్యాయం చేయాలని రుణమాఫీ చేయాలని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి వాళ్ళ యాసంగి పంటకు సంబంధించి ఎట్లాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు ఎట్లాంటి ఎట్లాంటి ఫేస్ చేసిండ్రు ఈ పంట విషయంలో ముఖ్యంగా మీకు రైతు బంధు పడిందా రైతు రుణమాఫీ సంబంధించి ఏం చెప్తారు మీరు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు పదేళ్ళు పాపం ఆయన మాకు రైతుబంధు ఆయుడుబనంగానే వేసేది ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి వేయక మా డబ్బులు అందక కూడా కొన్ని పంటలు దెబ్బతిన్నాయి మేము అట్లా బాగా అయింది మద్దతు ధర ఈ బోనస్ ఒప్పుకున్నాడు బోనస్ కూడా మాకు కలితేనే మాకు గిట్టుబాటు ధరతోటి తొందరగా కావాలి బోనస్ ఇవ్వాలి ఎట్లా ఉన్నాయి సంవత్సరం ఎట్లా ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేసి పంట పండించే విషయంలో ఈ ఒకసారి ఒక్కసారి గెలిపిద్దాంది అని వేసినాం వేసినాక ఇప్పుడు మా చేతిలో మొత్తం పెద్ద పదాలు యాభై కిలో పదాలు లేబట్టి ఎత్తుకోవాలంటే ఎట్లా ఎత్తుకున్నాడు సార్ మన భూములు మొత్తం నష్టమైనవి సార్ ఇప్పటి వరకు మా పొలం వరలు కోసేది వరలు కోయకుండా ఎండలకు ఎండలకు నీళ్లు ఆగం ఇప్పుడు మేము పొలం కాం సార్ పరిస్థితి వచ్చి అయినా మంచిగా సార్ దండం పెడతా ఇరవై ఐదు వందలు మనకు కింటాను వడ్లకు వడ్లకి యాసింగ్ వడ్లకి ఇస్తే మేము పండుగ చేసుకోండి సార్ దండం పెడతా రైతు రుణమాఫీకి సంబంధించి ఏం చెప్తారు రైతు బంధు పడిందా రైతు బంధు ఇంతవరకు పడలే కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు పడది కానీ ఇంతవరకు మాకు రైతు బంధు పడలే ఈసారి వాతావరణం మంచుకెళ్ళాక వరలు మంచిగలేవు ఆ వరలు అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఒక్కటి ఎత్తలేవు నీళ్ళు ఒక్కటి ఎత్తలేవు అంటే ఇప్పుడు ఈ ఐకేపీ సెంటర్లు వాళ్ళు ఏర్పాటు చేయలే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు రైతు బంధు పడ ధరణి ధరని పో ధరని మళ్ళీ మారుతానంటాను ధరని మారితే మళ్ళీ మాకు ఇవన్నీ మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇవన్నీ ఇవన్నీ ఇబ్బందులు ఏంది మాకు ఇవన్నీ ఇప్పుడు మద్దతు ధర ప్రకటించాలే ఈ రైతు బంధు పడాలి మాకు ఈ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి స్థలం కూడా మాకు పర్మనెంట్గా ఏర్పాటు చేయాలి రోడ్ల మీద పోసుకుంటే వాడు కుదుర్తాను వీడు కుదుర్తాను పట్టలు ఎత్తుకపోతారు ఒక స్థలాలు ఉన్నాయి అవి అన్ని కబ్జలు చేసుకుంటారు కానీ మాకు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు ఆ రోడ్ల మీద పోసుకుంటారు వాళ్ళు ఇబ్బంది పడతారు పట్టాలు పోతాను నీళ్ళు లేక ఇవ్వాలి ఇష్టాల్సిన వాళ్ళు పోసుకుంటారు దెబ్బ కొట్టి జనం ఇబ్బంది అవుతారు ఒక దిక్కు ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటికైనా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం మీరు ఏం చెప్తారమ్మా ఇవాళ పంట వేసినప్పటి నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సారు నీళ్ళు వస్తలేవు సరిగా నీళ్లు లేక కొంత రైతు బంధు పడక కొంత పెట్టుబడి ఇళ్ళలేక చాలా అది చేస్తాను ఆడోళ్ళం మగవాళ్ళం తెల్లం దాకా నీళ్ళ కాడకే మీరు కెనాల్ ఇస్తానన్న బాధతోనే మేము నా మా నాట వేసుకున్నాం కదా ఇప్పుడు కొసెల్లో ఇయ్యకపోతే చాలా ఇబ్బంది పడతాను మాది ఒక ఐదు ఆరు ఎకరాలు ఎండేపోతాను సారు మేము దేనికి పెట్టుబడి పెట్టినాం చాలా రెండు లక్షలు పెట్టుబడి పెట్టినాం ఇప్పుడు దాని గురించి మేము ఏం చేయాలి సారు మీరు ఏది బోనస్ ఇస్తానన్నావు ఏది ఇవ్వలేదు రుణమాఫీ చేస్తానన్నావు చేయలేదు మాకు అది రైతు బంధు వేస్తానన్నావు ఇంతవరకు ఇయ్యకపోతే ఏప్రిల్ ఏప్రిల్ లాస్ట్ వరకే ఇస్తానన్నారు మీరు నమ్మే ఓటేసినాం కదా పది ఏండ్లు అటు వేసినాం ఒకసారి ఒకసారి ఇటు వేస్తామని కాంగ్రెస్కి వేసినాం అభిమానంతోనే వేసినప్పుడు మీరు అభిమాన ఏమన్నా చేసినలా సారు ఏది లేదు ఇంతవరకు నిరుద్యోగులు చూస్తే అట్లనే నిలబడి ఉండబడుతు ఏది ఇస్తలేరు కాదు సారు మీరు మిమ్మల్ని దయచేసి అన్ని ఇవ్వాలని కోరుకుంటాను మీరు ఆరు గ్యారంటీలు ఇస్తానని అన్నారు ఏది లేదు దేనికైనా ప్రతి ఒక్కటి ప్రాబ్లం చేస్తాను మళ్ళీ గ్యాస్ ఇస్తాను అన్నారు గ్యాస్ ప్రాబ్లమే దేనికి ప్రాబ్లమే చేస్తాను మళ్ళీ చాలా ఇబ్బందులు ఉన్నాయి సారు ఈ వడ్ల కొనుగోలు తొందరగా కోసిన అంటే ఒక వారం రోజులు మా వడ్లు పోయేటట్టు చూడాలి సారు చాలా ఇబ్బందులు ఉంటాయి మీరు ఎదుర్కోకుంటే వానలు కొడుతుంటాయి వర్షాలకు వడ్లు ధరుస్తూ ఉంటాయి మళ్ళీ ధర అంటారు కానీ ధర మీరు మూడు వేలు అన్నారు మూడు వేలు అన్న కాడ ఇరవై ఐదు వందలన్న పెట్టాలి సార్ ఈసారి మీరు అన్నమాట గురించే మేము గెలిపించినాం నిన్ను కాకపోతే మీరు ఇరవై ఐదు వందలు పెడితేనే మాకు అందరికీ సౌకర్యం ఉంటుంది రైతు బోనస్ సంగతే లేదు మాకు ఆయన ఒప్పుకున్నాడు కదా అప్పుడు ఆరు గ్యారంటీలు అని ఏదైనా తొందరగా చేస్తా అన్నాడు ఏది చేసిందే లేదు కింటకు గిట్టుబాటు ధర పద్దెనిమిది వందలు పదిహేడు వందలు అంటాను అట్లా అంటే బాగుండేది సారు చాలా రైతులు దెబ్బతింటారు స్వచ్ఛ ప్రభుత్వం వస్తుంది రైతులు కో కోలుకోలేరు మీరు అట్ల ఇస్తే కాకపోతే ఇరవై ఐదు వందలు కంపల్సరీ ఇవ్వాలి ఇస్తేనే రైతు కోలుకుంటాడు మళ్ళీ వరి పంట వేసేదానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మీరు ఇట్లా ఇబ్బంది పెడితేనే అయితే వరి పంట వేయని కూడా వేయరు మునాభాదారులు అయితే చాలా కోలుకొని పోయింది పక్కకైతే అన్ని నాట్లు వేసి చాలా పోయింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతుల నడ్డి విధుస్తున్నారని చెప్పి వాళ్ళ మాటలు చెప్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది కెమెరా సంజీవ్తో రవికాంత్ ఈ న్యూస్ హన్మకొండ జిల్లా